అభివృద్ధి పేరు చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీజేపీ నేత ఈటెల రాజేంద్ర అన్నారు. ఏలేడి మహేశ్వర్ దీక్షకు మద్దతు తెలిపిన ఈటెల నిరుపేదల భూములను లాక్కోవడానికి నిర్మల్ కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారని ఆరోపించారు. 220 జీవో తెచ్చి కొత్తగా నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చెప్పేవని అబద్ధాలని అన్నారు. కేసీఆర్ నిజాం చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇవాళ ఒకవైపు పాత ఇండస్ట్రియల్ జోనే పనికిరాదు, ఇక్కడ ఇండస్ట్రీస్ రావట్లేదు చెప్పి బంద్ చేస్తున్నప్పుడు మళ్ళా కొత్తగా ఇండస్ట్రియల్ జోన్ కింద డిక్లేర్ చేసింది. మంజులాపూర్, తల్లివేద గ్రామాలు పేరుకు వ్యవసాయ గ్రామాలు అయినప్పటికీ కూడా ఈ గ్రామాలు నిర్మల్ పట్టణానికి ఆనుకున్నటువంటి గ్రామాలు. దాదాపు 4 కోట్లకు 5 కోట్లకు 6 కోట్లకు ఎకరం ఉండేటువంటి ఆ గ్రామాల పంట పొలాలని, గ్రీన్ బెల్ట్ కింద ఉన్నటువంటి పంట పొలాలని, కన్జర్వేషన్ కింద జోన్ పంట పొలాలని ఇవాళ ప్రభుత్వం 220 అనేటువంటి జీవో తీసుకొచ్చి అభివృద్ధి పేరిట, మాస్టర్ ప్లాన్ల పేరిట ఈ జీవో తీసుకొచ్చి ఆ రైతుల కళలో మట్టి కొట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ ఆ రైతులు ఏదైనా రియల్ ఎస్టేట్ ఏమైనా అమ్ముకుందామనుకున్నా, వ్యవసాయం చేసుకుని బద్దాం అనుకున్నా, మంచి ధర పలికేటువంటి ఆ భూములని రెసిడెన్షియల్ జోన్ల కింద డిక్లేర్ చేయడం వల్ల ఇవాళ 4 కోట్లకు 5 కోట్లకు ఎకరం ఉన్నటువంటి భూమి ఎవరు కొనని పరిస్థితి వచ్చింది. ఇవాళ